ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో, ఒక సామాన్యుడి సంకల్పం తలరాతలు మార్చినదో, ఒక సామాన్యుడి సంకల్పం విరామం తర్వాత సామాన్యుడి సంకల్పం కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. క్షీర విప్లవ స్ఫూర్తి ప్రదాత వర్గీస్ కురియన్ పాడి రైతులలో ఆర్థిక స్వావలంబన సాధించే దిశలో ఎంతో కృషి చేశారు. భారతదేశాన్ని పాడి పరిశ్రమ రంగంలో ఇతర ప్రపంచ దేశాల కంటే ముందుంచేందుకు తాపత్రయం వ్యక్తం చేశారు. అందుకు ఆయన చేసిన శ్రమ వృధాగా పోలేదు. తన కలలను సాకారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు అవిశ్రాంతంగా సేవలను అందించి ఘనకీర్తిని పొందారు. వెయ్యి మైళ్ల దూరపు ప్రయాణం తొలుత ఒక అడుగుతోనే మొదలవుతుందనే నానుడి కురియన్ వైట్ ఫ్లడ్ రెవల్యూషన్కు సరిగ్గా సరిపోతుంది. ఇతర సహకార రంగాల్లో నిర్వహించే సంస్థల్లో సాధారణంగా ప్రభుత్వ అధికారుల ప్రమేయం అధికంగా ఉంటుంది. కానీ గుజరాత్లో వర్గీస్ కురియన్ చూపిన మార్గంలో అక్కడి పాడి రైతాంగం పాటించారు. ఫలితంగా పాల ఉత్పత్తి దిగుబడిలోనూ స్థానిక రైతులు తమదైన ముద్రను చూపించడం జరిగింది. ప్రభుత్వ అధికారుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించి వేస్తూ సహకార సంఘంలోని సభ్యులే ప్రజాస్వామిక పద్ధతిలో పరిపాలించుకునేలా పద్ధతిని సృష్టించారు. ఇందుకు గాను సహకార సంఘం చరిత్రలో అనూహ్యమైన ఫలితాలను వారు సాధించారు. 18 రాష్ట్రాల్లో పాల విలువను సాధించి దేశంలో అపూర్వ కీర్తిని కురియన్ సాధించారు. గ్రామీణ పాడి రైతులు ఒంటరిగా ఉండకుండా సమిష్టిగా ఉంటే ఎలాంటి విజయాలను సాధించే అవకాశాలున్నాయో ఆయన చేసి చూపించారు. గుజరాత్ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో డైరీలను ఏర్పాటు చేయడం, వాటిని ఆధునికీకరించడం వంటి పనులపై వర్గీస్ ప్రత్యేకంగా తన దృష్టిని సారించారు. అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వంటి ప్రముఖులతో ప్రశంసలను ఆయన పొందారు.
ఏళ్లపాటు అవిశ్రాంతంగా శ్రమించి భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశలో వర్గీస్ కురియన్ను అనేక సత్కారాలు పురస్కారాలు వరించాయి. చంద్రునికో నూలుపోగు అన్న చందాన, కురియన్ సేవలను గుర్తించిన అనేక ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు ఆయనకు ఎన్నో ఉన్నత పదవులనిచ్చి గౌరవించాయి. జాతీయ పాడి పరిశ్రమకు వర్గీస్ కురియన్ అధ్యక్ష పదవిని అలంకరించారు. అనతి కాలంలోనే సమర్థవంతంగా పనిచేసి అందరి మెప్పును పొందాడు. 1979 ఐఆర్ఎంఏ సంస్థకు బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్గా, 1982 త్రిభువన్ దాస్ ఫౌండేషన్కు చైర్మన్గా, అదేవిధంగా 1983 గుజరాత్ మిల్క్ ఫౌండేషన్కు చైర్మన్గా పనిచేశారు. అక్కడితో ఆగకుండా 1984 గుజరాత్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 1986 నుండి 2000 సంవత్సరం వరకు ఆయన నేషనల్ డైరీ చైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహించారు. ఇంకా వీటితో పాటు రామన్ మెగాసేసే, పద్మశ్రీ, పద్మభూషణ్తో పాటుగా పద్మవిభూషణ్ వంటి పురస్కారాలు సైతం ఆయన పొందారు. 90 ఏళ్ల వయసులో ఆయన గుజరాత్లోని నాడియాడ్లో సెప్టెంబర్ 9, 2012 నాడు తుదిశ్వాసను వదిలారు. క్షీర విప్లవంలో మన దేశాన్ని అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు అవిరళ కృషి చేసిన అపర భగీరథుడు వర్గీస్ కురియన్. దేశంలోని పాడి పరిశ్రమల రైతుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించిన కృషివలుడు ఆయనే. పాడి పరిశ్రమల రైతు సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసిన అప్రత్యాగశీలి ఆయన. మరో అసమానుడి సంకల్పంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ముక్తా టీవీ. నమస్తే. ఒక సామాన్యుడి సంకల్పం జనహితమే కోరినదో, ఒక సామాన్యుడి సంకల్పం తలరాతలు మార్చినదో, ఒక సామాన్యుడి సంకల్పం